గుడ్ మార్నింగ్ ఫోర్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ మనకు నష్టాలు కనిపిస్తున్నాయి. అన్ని మార్కెట్స్ దాదాపుగా నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. హ్యాంగ్సెంగ్ లాంటి ఇండిసెస్ భారీ నష్టాలతో మనకు ఆల్మోస్ట్ 250 పాయింట్స్కి పైగా నష్టంతో హ్యాంగ్సెంగ్ కనిపిస్తుంది. ఎస్జెక్స్ నిఫ్టీ కూడా ఒక వీక్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ ప్రధాన కారణం లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్లో డౌ జోన్స్ 940 పాయింట్లు నష్టపోయింది. ప్రధాన కారణం అంతకంతకు పెరుగుతున్న కోవిడ్ కేసెస్. యుఎస్లో ఉదాహరణకి రోజుకు 70,000 కేసులు సగటున రిజిస్టర్ అవుతున్నాయి. అలాగే జర్మనీ, ఫ్రాన్స్, సో ఆల్ వెస్టర్న్ వరల్డ్ ఈజ్ విట్నెసింగ్ ది కోవిడ్ సర్జ్. మళ్ళీ మనకు అక్కడ సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ చాలా ఉధృతంగా కనిపిస్తుంది. గతంతో పోలిస్తే ఫస్ట్ వేవ్తో కంపేర్ చేసి ఇది మరింత ఉధృతంగా ఉంది. జర్మనీ 1 మంత్ లాక్డౌన్ ప్రకటించింది, ఎమర్జెన్సీని ప్రకటించింది. అలాగే ఫ్రాన్స్లోనూ డిసెంబర్ 1 వరకు లాక్డౌన్ విధించారు. జర్మనీలో ఐసీయూ హాస్పిటలైజేషన్స్ లాస్ట్ 10 డేస్లో ఆల్మోస్ట్ డబుల్ అయ్యాయట. సో ఇది పరిస్థితి అక్కడ. అండ్ దీంతో మనకు అక్రాస్ ది వరల్డ్ స్టాక్ మార్కెట్స్ వణుకుతున్నాయి. సో మళ్ళీ ఎకానమీస్ ఏమైనా కొలాప్స్ అవుతాయా, ఈసారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఫస్ట్ టైం తట్టుకున్నాయి ఎలాగోలా ఎకానమీస్, మళ్ళీ ఇప్పుడిప్పుడే రివైవ్ అవుతున్నాయి అనుకున్న సమయంలో మళ్ళీ సెకండ్ వేవ్ వస్తుంది. సో దీన్ని మార్కెట్స్ చాలా ప్యానిక్ టెన్షన్తో తీసుకుంటున్నాయి, ప్యానిక్కి లోన్ అవుతున్నాయని చెప్పుకోవాలి. సో ప్రస్తుత పరిస్థితుల్లో కనుక మార్పు రాకపోతే, ఇంప్రూవ్మెంట్ లేకపోతే ఆ పెయిన్ ఏ విధంగా ఉంటుందనేది అందరికీ ఇప్పుడు కలవరపరుస్తున్న అంశం. సో మరోవైపు ఆఫ్ కోర్స్ దెర్ ఆర్ 1 or 2 కంట్రీస్, తైవాన్ లాంటి కంట్రీస్ ఫర్ ఇన్స్టెన్స్, గత 200 రోజులుగా అక్కడ ఒక కోవిడ్ కేసు కూడా లేదట. సో అటువంటివి చాలా ఎక్సెప్షనల్ కేసెస్ అవి. బట్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ మళ్ళీ మనకు కూడా బహుశా ఇండియాలో కూడా అటువంటి పరిస్థితి వస్తే మరొకసారి కూడా లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితి వస్తున్నాము. ఈసారి అతిపెద్ద లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం వెస్ట్రన్ వరల్డ్లో చూస్తున్న ప్రాబ్లం మనకు కూడా రిపీట్ అయితే, సో ఇది లైట్గా తీసుకోవాల్సిన అంశం ఎంతమాత్రం కాదు, చాలా సీరియస్ ఇష్యూ. కాబట్టి ఏముందిలే లాస్ట్ టైం మార్కెట్స్ పడిపోయాయి మళ్ళీ పెరిగాయి కదా, ఇలా మాత్రం మనం ఆలోచించకూడదు. స్టాక్ మార్కెట్స్లో ఉన్నవాడు, మార్కెట్స్లో ఉన్నవాడు ప్రతి విషయాన్ని సీరియస్గానే తీసుకోవాలి. అఫ్కోర్స్ 5-10 ఏళ్ళ వ్యూ ఉన్నప్పుడు తీసుకోవద్దు అని అంటాం, అది వేరే విషయం, అది ఆ వాదన వేరు. బట్ మనం షార్ట్ టర్మ్ ప్రకంపనలకి ఎప్పటికప్పుడు మన బిహేవియరల్ చేంజెస్ వస్తూ ఉంటాయి, మన ప్రవర్తనలో మార్పులు వస్తూ ఉంటాయి. మార్కెట్లో ఉన్నవాళ్ళ ఎమోషన్స్ గురికాకుండా ఉండడం అనేది అసంభవం, అసాధ్యం. కాబట్టి మర్చిపోయి అన్నీ మర్చిపోయి మన పని మనం చూసుకోవడం కుదరని పని. కాబట్టి అన్నీ నిశ్చితంగా గమనిస్తూనే ఉండాలి. ఎక్కడైనా ప్యానిక్ అయ్యి మనం అమ్మాల్సి వస్తే అమ్మటానికి సిద్ధంగా ఉండాలి. అలాగే ఎక్కడైనా వాల్యూ కనిపిస్తుంది, ఇక్కడ మనం కొంటే లాంగ్ రన్లో డబ్బులు వస్తాయి లేదా షార్ట్ టర్మ్లో కూడా డబ్బులు వస్తాయి అని నమ్మకం ఉన్నప్పుడు కొనుక్కోవాలి. సో ఈ రెండు కూడా చేస్తూనే ఉండాలి ప్యారలల్గా. సో ఒక బ్రూటల్ సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇది ఏ పరిణామాలకు దారితీస్తుంది అనేది మాత్రం సస్పెన్స్ ప్రస్తుతానికి మనం. సో అందుకని మనం ముందుగానే అనుకున్నాం, ఆఫ్కోర్స్ యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ కూడా ఉంది మనకు, బట్ కంపేర్ టు దాట్ కోవిడ్ ఈజ్ ఎ మేజర్ ప్రాబ్లం. సో రిసర్జెన్స్ ఆఫ్ కోవిడ్ ఆర్ రీ ఎమర్జెన్స్ ఆఫ్ కోవిడ్. సో మెడికల్ న్యూస్ జాగ్రత్తగా గమనిస్తూ ఉందాం, వ్యాక్సిన్ గురించి లేకపోతే ఫ్రెష్ కేసెస్ ఏ విధంగా ఉంటున్నాయి ఇవన్నీ గమనిస్తూ ఉందాం. అండ్ దీంతోపాటు 4 నవంబర్ వరకు మనం ముందే అనుకుంటున్నాం ప్రిజర్వేషన్ ఆఫ్ క్యాపిటల్, క్యాపిటల్ని జాగ్రత్తగా, ఎందుకంటే మనకు ఒకవేళ మార్కెట్స్ బాగా పడిపోతే కొనుక్కోవాలంటే డబ్బులు ఉండాలి కదా, కాబట్టి క్యాపిటల్ మనం జాగ్రత్తగా కాపాడుకుంటే, క్యాష్ చేతిలో ఉంచుకుంటే ఆపర్చునిటీ వచ్చినప్పుడు కొనుక్కోవడానికి అనుకూలం. అలా అని చెప్పేసి లాస్ట్ టైం మార్చిలో పడిపోయినట్లుగా పడిపోతే తర్వాత మళ్ళీ తర్వాత చూసినట్లుగా ఒక వీ షేప్డ్ ర్యాలీస్ ఉంటాయంటే చెప్పలేము, ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ అవకాశం వచ్చినప్పుడు మాత్రం కొనేందుకు మనం సిద్ధంగా ఉండాలనేది మార్కెట్స్లో ఎప్పటికప్పుడు మనం పాటించాల్సిన నియమం కూడా. సో రిజల్ట్ సీజన్ కొనసాగుతోంది, అది ఒక ఈవెంట్. అండ్ ఫారిన్ ఇన్వెస్టర్స్ నుంచి ఇన్ఫ్లోస్ నిన్న సెల్లింగ్ చూసాం. అండ్ ఇవాళ మనకు ఎక్స్పైరీ ఉంది, ఎక్స్పైరీ ముందు రోజు కూడా షార్ట్స్ క్రియేట్ అయ్యాయి నిన్న, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కొంత బేరిష్ వ్యూతో మార్కెట్స్ ఉన్నాయని. సో పరిస్థితి బై అండ్ డిక్లైన్స్ నుంచి సెల్ ఆన్ ర్యాలీస్కి మారింది. అందులో ఆ గమనాన్ని, ఆ ధోరణిని మనం గుర్తించాలి. అండ్ సెక్టరల్ విన్నర్స్ కార్పొరేట్ ఫ్రంట్లో మనకు కనిపిస్తూనే ఉన్నాయి ఎర్నింగ్స్ పరంగా. ఐటీలో చూసాం,
ఆటోమొబైల్స్ లో చూసాం అంటే ఆటోమోటివ్స్ లాంటి కేసెస్ లో, అలాగే ఫార్మాలో డాక్టర్ రెడ్డిస్ నిన్న కూడా చాలా స్ట్రాంగ్ రిజల్ట్ ఇవ్వడం చూసాం. అండ్ బ్యాంకింగ్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇలాంటివన్నీ మనకు మంచి స్ట్రాంగ్ రిజల్ట్స్ ఇవ్వడం చూసాం. అన్నీ అనుకూలంగానే ఉన్నాయి ఎక్సెప్ట్ ది మెడికల్ న్యూస్. సో అది ఏం చేయబోతోంది మార్కెట్స్ అనేది మనకు అట్లీస్ట్ మరొక 1 వీక్ 10 డేస్ తర్వాతే మనకు అర్థమవుతుంది ట్రెండ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది. అప్పటి వరకు జస్ట్ స్టే ఇన్ ది సైడ్ లైన్స్, చూస్తూ ఉందాం ఏం చేయాలనేది గమనిస్తూ ఉందాం. అండ్ అప్పుడు మనం ఒక మన ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ని రెడీ చేసుకుందాం. నెలని ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. సో ఓవైపు కోవిడ్ కేసెస్ మళ్ళీ పెరగటం అనేది ప్రపంచవ్యాప్తంగా మార్కెట్స్ని పడవేస్తుంది. సో ఏమనుకుంటున్నారు మీరు ఈ పరిణామం ప్రభావం రాబోయే సే 1 to 2 మంత్స్లో ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? క్లియర్లీ హ్యూజ్ అన్సర్టనిటీ తెర మీదకి వస్తుందండి గ్లోబల్ ఎకానమీలో ఇప్పుడు, ఎందుకంటే సెకండ్ వేవ్ అనుకున్న దానికంటే కూడా షార్ప్ గా గత కొద్ది రోజులుగా రావడంతో మనం యుఎస్ మార్కెట్ లో కూడా సెలాఫ్ ఏదైతే చూసామో లేట్ మార్చ్ అంటే మార్చ్ ఆఖరి వారం తర్వాత బిగ్గెస్ట్ ఫాల్ అనమాట ఈ వారం అక్కడ యుఎస్ లో కనుక చూస్తే. కాబట్టి ఖచ్చితంగా ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ బాగా షేక్ అయింది గ్లోబల్ ఎకనామిక్ రికవరీ పైన. ఎందుకంటే ఈ రైజింగ్ కరోనా ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దీని వలన అనమాట మళ్ళా ఎకానమీస్ కుదేలయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది. ఇందాక మీరు చెప్పినట్టు యూరోప్ లో ఆల్రెడీ ఫ్రాన్స్ కానీ ఇటు జర్మనీ కానీ వీళ్ళందరూ తీసుకున్న స్టెప్స్ కూడా మనం చూసాం. కాబట్టి డెఫినెట్లీ తిరిగి తెర మీదకి కరోనా ఇష్యూ అనేది రావటం, దాంతో ఎకనామిక్ రికవరీ అనేది తెర మీదకి రావటం తోటి అన్సర్టనిటీ నెలకొంది. అయితే ఖచ్చితంగా ఇది పోవాలి అని అంటే కనుక వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది, వ్యాక్సిన్ యాజ్ ఆఫ్ నో చూస్తూ ఉంటే కనుక నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ వరకు కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయ్యే పొజిషన్ కనపట్టలేదు. ఇన్ఫాక్ట్ ఎప్పుడు చైనా కూడా కాబట్టి అట్లీస్ట్ ఈవెన్ ఏప్రిల్కి వచ్చినా కూడా చాలా లక్కీ అనుకోవాలి, అప్పటికీ అన్సర్టనిటీ పోతుందని అనుకోవాలి. బట్ డెఫినెట్లీ ఈ లోపల అన్లాక్ డౌన్ ప్రాసెస్ ఏదైతే కనుక గత కొద్ది కపుల్ ఆఫ్ మంత్స్ లో స్టార్ట్ అయిందో దానివల్ల ఇండివిజువల్ ఎకానమీస్ ఎట్లా తీరుకున్నాయి అనేది చూస్తే కనుక, అండ్ ఇప్పుడు సెకండ్ వేవ్ కూడా చూస్తే డెఫినెట్లీ యుఎస్ అండ్ యూరోప్ ఇవన్నీ కూడా చాలా బ్యాడ్ గా ఉన్నాయి. బట్ ఏషియన్ రికవరీ ఫార్ ఫార్ బెటర్ గా ఉంది. ఇన్ఫాక్ట్ చైనీస్ ఎకానమీ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోత్ రేట్ కూడా రిపోర్ట్ చేయడం చూసాం, 4.9% గత క్వార్టర్. కాబట్టి ఏషియా కాస్త ఇమ్యూన్ అవ్వచ్చు గ్లోబల్ ఫాల్క్ అని చెప్పేసి అని అనుకుంటున్నాను. అండ్ ఏషియన్ మార్కెట్ లో ఇండియన్ మార్కెట్ కూడా మన ఎకానమీలో ఇప్పుడు గ్రీన్ షూట్స్ ఆఫ్ రికవరీ కనిపిస్తుంది. కాబట్టి యుఎస్ అంతా షార్ప్ ఫాల్ ఉండకపోవచ్చు, బట్ డెఫినెట్లీ వీక్నెస్ అయితే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే గ్లోబల్ లింకేజెస్ ఉన్నాయి, ఎఫ్ఐఐస్ సెల్లింగ్ కానీ బయింగ్ కానీ వాళ్ళ ఓన్ కంట్రీస్ లో ఉన్న పరిస్థితుల్ని బట్టి కూడా ఉంటుంది. ఎందుకంటే నేను చూసాం ఎఫ్ఐఐస్ కూడా దాదాపు 1100 కోట్ల దాకా అమ్మటం కూడా మనం చూసాం. కాబట్టి అనమాట ఓవరాల్ గా మాత్రం డెఫినెట్లీ కాస్త అప్రమత్తంగా ఉండాలి. రిజల్ట్స్ బాగున్న కంపెనీల్లో మాత్రం స్లోలీ కొంచెం కొంచెం, అంటే మీరు ఒక 100 షేర్లు కొన్నాం అనుకుంటే ముందు ఒక 25 షేర్స్ కొంటాం అట్లా చేయాలి. ఎందుకంటే అబ్సల్యూట్ బాటం కూడా మనం చెప్పలేమండి, బట్ డెఫినెట్లీ 11,400 కంటే కిందకి వెళ్ళదు నిఫ్టీ అనేది మాత్రం అనిపిస్తుంది క్లియర్లీ. గత కొద్ది రోజులుగా కన్సాలిడేషన్ కానీ ఆర్ ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ చూసి ఏ స్టాక్స్ డిస్ట్రిబ్యూట్ అయినాయి, ఈ సెక్టర్ రొటేట్ అయింది అనేది కూడా చూస్తే మేబీ 11,400 దగ్గర హ్యూజ్ సపోర్ట్ రావచ్చు. ఇన్ షార్ట్ టర్మ్ మాత్రం 11,630 దగ్గర ఒక సపోర్ట్ ఉంది, అది బ్రీచ్ అయితేనే అక్కడి వరకు వెళ్తుందని అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ ఇవాళ ఏదైతే గనక ఎఫ్ఎండో సెటిల్మెంట్ ఉందో అది కూడా డెఫినెట్లీ మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తుంది. ఏదైనా సరే ఒక బిగ్ ఈవెంట్ లైక్ యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ముందుండి ఈ కరోనా వేవ్ అనేది తిరిగి కొనసాగుతుంది అని అన్సర్టనిటీస్ ఉన్నప్పుడు లో వాల్యూమ్స్ లో ట్రేడ్ చేయడం అడ్వైజబుల్. అండ్ డెఫినెట్లీ ఏదైతే స్పెక్యులేటివ్ బబుల్ తోటి కొన్ని స్టాక్స్ టక్కున పెరిగితే వాటిలో ప్రాఫిట్ బుక్ చేసుకోవటం ఆర్ ఈవెన్ గట్సీ ట్రేడర్స్ అయితే టైట్ స్టాప్ లాస్ పెట్టుకుని షార్ట్ వెళ్ళటం కూడా అటెంప్ట్ చేయొచ్చు. ఎందుకంటే నిన్న సింపుల్ ఎగ్జాంపుల్ భారతి చూసాం, రిజల్ట్స్ బాగున్నాయి అని చెప్పేసి అని ఒక్కసారి భారతీని పెంచడం కూడా చూసాం. అది ఎంత ఇంట్రాడే హై 488 దగ్గర నుంచి మళ్ళీ తిరిగి 445-447 దాకా కూడా పట్టడం చూసాం, అంటే దాదాపు డే ఓపెనింగ్ లో దాకా వచ్చేసింది అనమాట. కాబట్టి హయ్యర్ లెవెల్స్ డెఫినెట్లీ సెల్లింగ్ వస్తుంది, అది ఎక్స్పెక్ట్ చేయాలి, అక్కడే జాగ్రత్తగా ఉండాలి ట్రేడర్స్ అందరూ కూడా అని చెప్పేసి అని అంటారు. రైట్, చాలా భారతి అఫ్ కోర్స్ ఈజ్ ఎ క్లియర్ ఎగ్జాంపుల్ లైక్ కుటుంబరావు గారు సైడ్. దానికి మరొక కారణం కూడా ఉంది, ఎన్ఎస్డిఎల్ ఈ కంపెనీలో ఫారిన్ ఓనర్షిప్ లిమిట్ 100% ఉంది అని అంటూ ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో సడన్గా 12% వరకు వెళ్ళటం, ఆ తర్వాత మళ్ళీ లేదు లేదు 4 ఖర్చుకుని ఓన్లీ 49% ఉంది యథాతథంగా ఉంది అని మళ్ళీ ప్రకటించడంతో స్టాక్ పడిపోవడం చూసాం. గుడ్ మార్నింగ్ బాలాగారు. హలో,
గుడ్ మార్నింగ్ అండి. సో ఏమిటి, ఒకసారిగా పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. లైట్ తీసుకున్న విషయం కాస్త ఇప్పుడు సీరియస్ అవుతోంది. సో కోవిడ్ కేసెస్ పెరుగుతూ ఉండడం, మళ్ళీ ఈ సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్ కంటే కూడా ఉధృతంగా ఉంది అనడం, ఇవన్నీ మనకు మార్కెట్స్లో ఒకసారిగా సెల్లింగ్, లాస్ట్ నైట్ డౌ జోన్స్ కూడా ఎంత హ్యూజ్ ఫాల్ వచ్చిందో చూసాం. సో ఏమిటి మీరు ఇస్తున్న సలహా ఏంటి ఈ సమయంలో? యా అంటే బేసికలీ వెస్టర్న్ వరల్డ్ లో లైక్ అమెరికా, యూరోప్ ఇక్కడంతా ఫాల్ సీజన్ దాటి దేర్ ఎంటరింగ్ ఇన్ టు వింటర్ అండి. సో జనరలీ వింటర్ లో అపార్ట్ ఫ్రమ్ దిస్ కోవిడ్ సెకండ్ వేవ్ కంటే కూడా నార్మలీ యూనో ఇన్ఫెక్షన్ వైరల్ స్ప్రెడ్ అనేది చాలా సివియర్ గా ఉంటుంది. సో డెఫినెట్లీ ఐ థింక్ విల్ ఆల్సో పాస్ త్రూ దిస్. ఇంకా అమెరికాలో ఇంత సివియర్ కరెక్షన్ వచ్చిందంటే ఇట్ వాజ్ అగైన్ యూనో ఆల్ టైమ్ టాప్, సెకండ్ టైం క్లోజ్ టు టచ్ అయ్యి డౌ జోన్స్ కానివ్వండి, నాస్డాక్ కానివ్వండి, అక్కడ నుంచి టేకింగ్ కరెక్షన్ అనేది మే నాట్ బి నార్మల్ కరెక్షన్, బట్ డెఫినెట్లీ యా కొన్ని కొన్ని స్టాక్స్ చూసుకుంటే మనకి 1999 తర్వాత ఈ టెక్నాలజీ స్టాక్స్ వెయిటేజ్ అనేది చాలా సివియర్ గా పెరిగింది ఇంకా అక్కడ కూడా. అండ్ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు దే ఆర్ ఆల్ ఫేసింగ్ యూనో ఫేస్బుక్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, ట్విట్టర్, ఇటువంటి సీఈఓస్ అందరినీ కూడా they have again called for you know they have become almost monsters. How do we control them during election time anadi vallane almost reprimand chese level daaka techaru kabatti technology stocks okay huge beating. So ivanni kuda in my opinion definitely opportunities to buy ane antanu and not to rush into the market today or tomorrow. Manam gathamlo cheptunnattu next 10 15 days will be very decisive andi. So that will be there across the world. నిన్న మనం యూరోప్ కూడా చాలా షార్ప్ గా పడ్డం చూసాం, అమెరికా స్ట్రాంగ్ గా పడ్డది. సో ఇన్ మై ఒపీనియన్ నెక్స్ట్ 10-15 డేస్ విల్ ఆల్సో పాస్ త్రూ దిస్, ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ క్లోజింగ్ ఇంచింగ్ టువర్డ్స్ మేబీ వ్యాక్సిన్ ఆర్ కొన్ని రెమిడియల్ థెరపీస్ అనేది పనిచేస్తున్నాయి అని కూడా కొద్దిగా గతం కంటే మెరుగ్గా ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మాత్రం ఎస్, దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ, డోంట్ రష్ ఇన్ టు ది మార్కెట్, but wait, put the stocks on the radar and you can start buying over the next fortnight or over the next 1 month. Kodigodiga me 2-3 years view indaka meer 5-10 years view unna vaallu we should not be more bothered. Actually this is the time andi, you are right. So in my opinion take the opportunity over the next 1 month, slowly start buying quality shares. We will be winners over the next 2-3 years. Right, is this an opportunity to buy or to sell anedi మనకు రాబోయే 1-2 మంత్స్లో మనకు అర్థమవుతుంది. సో ఇన్ కేస్ వర్స్ట్, ఇఫ్ వర్స్ట్ హ్యాపెన్స్ దానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. అలానే హడావుడిగా ఇప్పుడు కొనుక్కోమంటున్నారు కదా అని హడావుడిగా మీరు ఇక్కడ నుంచి డబ్బులు ఇన్వెస్ట్ చేయటం, ఈవెన్ 4-5 సార్లుగా కొన్నా కూడా ఆ తర్వాత కూడా మార్కెట్స్ పడవచ్చు. సో దానికి కూడా సిద్ధంగా ఉండే బయంకి వెళ్ళండి, అదర్వైజ్ స్టే అవే ఫ్రమ్ ది మార్కెట్స్. ఏమీ తప్పేం లేదు, మనం ప్రతిసారి ప్రతి ర్యాలీలోనూ మనం కొనుగోలు చేసి ఇప్పుడు ముబ్బడిగా డబ్బులు సంపాదించాలనే నియమం ఎవరు పెట్టలేదు మనకి. చిన్న విరామం, విరామం తర్వాత రాజేంద్ర గారితో మాట్లాడదాం. ఫోర్డ్ సమర్పిస్తున్న టీవీ 5 బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో ఏంటి ఈ రోజు ఎఫ్ఎండ్ఓ ఎక్స్పైరీ ఉంది, ట్రేడర్స్ కి ఎటువంటి సలహా ఇస్తారు? ఐ థింక్ నిఫ్టీ 11,667 క్రూషియల్ లెవెల్ అండి, స్వింగ్ లో ఏదైతే ఉందో. ఇన్ కేసు దాని కింద హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అయింది అంటే కనుక వీక్నెస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ నిన్న మనం చూసాం 11,748 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో దాని కింద క్లోజ్ అవుతుంది చూసాం. సో ఆల్ ఇన్ ఆల్ మనకి సెకండ్ గ్యాప్ ఏదైతే ఉందో 11,295 నుంచి 11,347 దగ్గరే ఉంది. మేబీ ఒకవేళ ఈ రోజు క్లోజింగ్ 660 కింద అయింది అంటే కనుక ఒక 200-300 పాయింట్స్ పడే ఛాన్స్ కూడా మనం రూల్ అవుట్ చేయలేము. సో డెఫినెట్లీ కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాల్సిన టైం, ఎందుకంటే 12,025 అబోవ్ మళ్ళీ బుల్లిష్ గా ఉంటుంది, అదర్వైజ్ 11,600 and 12,000 రేంజ్ లో మార్కెట్స్ ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 20-డే మూవింగ్ యావరేజ్ 23,696, సో దాని కింద క్లోజ్ అవుతానే వీక్నెస్ ఉంటుంది. అదర్వైజ్ బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువ ఎగ్జిబిట్ చేస్తుంది నిఫ్టీతో అని చెప్పొచ్చు. సో ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ ఎవరైతే మిస్అౌట్ ఫీలింగ్ ఎగ్జిబిట్ చేస్తున్నారో ఇన్వెస్టర్స్, వాళ్ళు దే షుడ్ లుక్ అట్ బ్యాంకింగ్ స్పేస్ అన్న ఉద్దేశం. సో HDFC ఇస్ వన్ ఐడియా, స్టాక్ ఆల్రెడీ 2083 నుంచి 1960 దాకా కరెక్ట్ అవటం చూసాం.
ప్రాబ్లీ 1930 నుంచి 1884 మధ్యలో డిమాండ్ జోన్ గా మనం పరిగణిస్తాం. సో ఆ స్టాక్ ని 3 మంత్స్ వ్యూ అలా తీసుకోవచ్చు. షార్ట్ టర్మ్ వ్యూ ఆర్ మీడియం టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రాబ్లీ కొద్ది క్యాష్ లో ఉన్నా దెర్ ఇస్ నో హార్మ్ అన్న ఉద్దేశం. ఎందుకంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ వాలటాలిటీ మార్కెట్ లో ఎక్కువ ఉంటుంది. ఇన్ కేస్ మనం ఇక్కడ 11,800 12,000 దగ్గర మిస్ అయ్యి 12,300 వెళ్ళినా కూడా మళ్ళా రిట్రేస్మెంట్స్ లో ఈ ప్రైజెస్ అయితే వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో 20% 30% క్యాష్ లో ఉన్నా కూడా దెర్ ఇస్ నో హార్మ్ అన్న ఉద్దేశం. ఓకే అండి. సో మనకు ఈమెయిల్స్ అలాగే కాల్స్ వస్తూ ఉన్నాయి. ముందుగా ఒక ఈమెయిల్ తీసుకుందాం. డాక్టర్ పివిఎన్ రావు హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు, రామ్కో సిస్టమ్స్, తేజాస్ నెట్వర్క్స్ ఈ రెండింటిలో ఒక్కొక్క స్టాక్లో ఒక 2 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారట 2 ఇయర్స్ కోసం, చేయొచ్చా కుటుంబరావు గారు? స్టాక్స్ పేర్లు అంటే ఒకసారి రిపీట్. తేజాస్ నెట్వర్క్స్ అలాగే రామ్కో సిస్టమ్స్. రామ్కో సిస్టమ్స్ డెఫినెట్లీ ఎవ్రీ డిక్లైన్ లో బై చేయొచ్చండి. తేజాస్ స్లైట్లీ వోలటైల్ స్టాక్ డెఫినెట్లీ. ఇప్పుడు డిజిటైజేషన్ ఏదైతే నడుస్తుందో ఎకానమీలో దీంట్లో బెనిఫిట్ అవుతుంది కానీ బట్ స్లైట్లీ వోలటైల్ స్టాక్ అండ్ జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఓకే. సో రామ్కో సిస్టమ్స్ బై ఆన్ ఎవరీ డిక్లైన్ అండ్ తేజాస్ నెట్వర్క్స్ యూ కెన్ అవాయిడ్ ఇట్. తర్వాత కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి సార్. ఇప్పటికే కొంచెం నేను 110 ఆ రేంజ్ లో కొన్నాను. అది చాలా మైనస్ లో ఉంది. అది కొంచెం దాని గురించి చెప్పాలి. ఫ్యూచర్ రిటైల్ 110 రూపాయలు కొన్నారు, ఏం చేయాలి బాలగారు? యా బేసికలీ ఇట్స్ క్వైట్ అన్సర్టన్ అండి. ఇది ఆల్రెడీ మనకు తెలుసు, ఫ్యూచర్ గ్రూప్ హాస్ కంప్లీట్లీ గాన్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ రిలయన్స్. బట్ దెన్ దేర్ వాజ్ అ కేస్ ఆర్బిట్రేషన్ ఇన్ సింగపూర్, అమెజాన్ వర్సెస్ ఫ్యూచర్ అండ్ రిలయన్స్, ఈ రెపాట్రియేట్ కాంట్రవర్సీస్ జరుగుతూనే ఉన్నాయి. సో ఎలా ఉంటుంది ఫ్యూచర్ గ్రూప్ అనేది? ఫ్యూచర్ గ్రూప్ కి మాత్రం అంత ఫ్యూచర్ ఉందని అనుకోదండి. దిస్ విల్ గెట్ బాట్ అవుట్ బై ఐదర్ ఆఫ్ దీస్ టూ గైస్. సో ఇన్ మై ఒపీనియన్ ఉన్నవి కూడా లాస్ బుక్ చేసి బయటికి రావడమే బెటర్ అని అనిపిస్తుంది. ఓకే, లాస్ బుక్ చేయాలి కానీ ఆల్మోస్ట్ సగం అయిపోయింది మీరు కొన్న ప్రైస్ నుంచి. అందుకు మీరు సంసిద్ధమైతే లాస్ బుక్ చేయండి, లేదంటే కొద్దిగా ర్యాలీస్ వచ్చినప్పుడు బయటపడే ప్రయత్నం చేయండి. తర్వాత కలర్ లైన్ ఉన్నారు. హలో, హలో, అడగండి ప్రశ్న. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నారాజు హైదరాబాద్ నుంచి అండి. అడగండి నాగరాజు. జీఈ పవర్ ఇండియా లిమిటెడ్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను సార్. జీఈ పవర్, జీఈ పవర్ ఇండియా లిమిటెడ్ ఏంటి కొన్నారా ఈ స్టాక్ మీరు? తీసుకున్నామండి. ఏ ప్రైస్ లో కొన్నారు? 240 నిన్న తీసుకున్నాము. నిన్ననే కొన్నారు, ఎందుకు? ఏంటి రీజన్? ఏంటి ఎందుకు కొన్నారు మీరు? ఇట్ ఈస్ ఫాలింగ్ ఆన్ 284. ఇట్ ఈస్ 2011 లిస్ట్ అండి. 284 అనేది మనకి ఓవరాల్ గా 2011 లో వచ్చిన లిస్ట్. సో బేస్డ్ అప్ ఆన్ దాంట్ తీసుకున్నాను. ఒకసారి ఆ కంపెనీ గురించి తెలుసుకుందామని కుటుంబరావు గారిని చెప్పాలి. రైట్, కుటుంబరావు ఏంటి లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ మనకు నెగటివ్ గా కనిపించింది, బట్ అదర్వైజ్ చాలా వీక్ గా ఉందండి యాక్చువల్ గా. ఎందుకంటే చాలా సెవెరల్ మంత్స్ నుంచి ఏదో అంటే పాండమిక్ అనే కాదు, పాండమిక్ కంటే ముందు నుంచి కూడా స్టాక్ చాలా వీక్ గా ఉండింది. ఎందుకంటే ఇందులో అనమాట కొన్ని స్ట్రక్చరల్ ఏదైతే ఆర్గనైజేషనల్ చేంజెస్ వచ్చినాయో అవన్నీ కూడా చాలా నెగిటివ్ పెర్ఫార్మెన్స్ కి లీడ్ చేసినాయి. గత సంవత్సరం దాదాపు 2,500 కోట్లు టర్న్ ఓవర్ అయినా, ఈ సంవత్సరం 1,500-1,600 కోట్లు టర్న్ ఓవర్ అయితేనే గొప్ప అని చెప్పేసి కూడా అంటున్నారు అనమాట. కాబట్టి డెఫినెట్లీ ఎనీ స్మాల్ ర్యాలీలో ఎగ్జిట్ అవ్వమంటాను. యూ కెన్ గో ఫర్ ఎ బెటర్ స్టాక్. టూ ఎయిట్ ఈస్ ఎ మల్టీనేషనల్, ఇట్ విల్ కంటిన్యూ టు బి అన్ అండర్ పెర్ఫార్మర్ అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఓవరాల్ అండి, క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఇన్ అ గుడ్ షేప్. వాళ్ళకు ఆర్డర్ బుక్స్ చాలా హెల్దీగా ఉన్నాయి, బాగా ఉన్నాయి, భారీగా ఉన్నాయి, కానీ ఎగ్జిక్యూషన్ లో చాలా వీక్ గా ఉన్నారు అన్ని కంపెనీస్ ఇంక్లూడింగ్ ఎల్ఎన్టీ, బిహెచ్ఏఎల్, ఆర్ జీఈ పవర్. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పవర్ ప్లాంట్స్ని, ఎస్పెషల్లీ దిస్ కంపెనీ పవర్ ప్లాంట్స్కి వాళ్ళు ఎక్విప్మెంట్స్ ప్రొవైడ్ చేసే కంపెనీ. సో అవి ఇప్పుడప్పుడే ఎస్పెషల్లీ థర్మల్ సెగ్మెంట్ ఈజ్ ఇన్ డైర్ కన్స్ట్రైంట్స్. సో అటువంటి సెక్టర్ మీద డిపెండ్ అయ్యి ఉన్న కంపెనీ మీరు ఓన్లీ ప్రైస్ బాగా పడింది కదా అనుకోవటం మాత్రం కరెక్ట్ కాదండి. తర్వాత శ్రీకర్ హైదరాబాద్ నుంచి, రిలయన్స్ ఇండస్ట్రీస్, దీనికి సంబంధించి ఆయన 400 షేర్లు 2,210 రూపాయలు హోల్డ్ చేస్తున్నారు. ఎవరేజ్ చేసుకోవచ్చా రాజేంద్ర గారు?
యా ప్రాబ్లమ్ ఇక్ 3 మంత్స్ వి ఉంటే డెఫినెట్లీ ఎవరేజ్ ఏమనే చెప్తానండి ఎందుకంటే మనకి సపోర్ట్ పాయింట్ అనేది క్లియర్ గా 2011 నుంచి 1980 మధ్యలో సపోర్ట్ పాయింట్స్ అయితే ఉన్నాయి సో వి ఆర్ ఆల్మోస్ట్ దేర్ సో ఇన్ కేస్ ఒకవేళ మార్కెట్ బాగా పడి ఇన్ కేస్ నిఫ్టీ 500,000 పాయింట్స్ ఒకవేళ కరెక్ట్ అయినా కూడా యుఎస్ ఎలక్షన్స్ బేస్ చేసుకుని 1814 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది విచ్ ఇస్ 200 డే మూవింగ్ యావరేజ్ సో మీకు 3 మంత్స్ వ్యూ 6 మంత్స్ వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ సెకండ్ ప్రైస్ పాయింట్ లో 2000 లో థర్డ్ ప్రైస్ పాయింట్ లో 1800 దగ్గర కూడా మీరు అప్లై చేయొచ్చు రఘురామయ్య అడుగుతున్నారు హెచ్సిఎల్ టెక్ ఆర్ ఎల్ఎన్టీ టెక్ ఈ రెండింటిలో లాంగ్ టర్మ్ కోసం ఏది మంచిది బాలగారు యా బిట్వీన్ దీస్ డిజిటల్ చాయిస్ అండ్ ఐ థింక్ బోత్ ఆర్ గుడ్ ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ అదో ఎల్ఎన్టీ టెక్ అంటే ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ వర్సెస్ హెచ్సిఎల్ టెక్నాలజీ అయితే మాత్రం హెచ్సిఎల్ టెక్నాలజీ స్టాక్ విచ్ ఇస్ హైలీ లిక్విడ్ అండ్ ఎఫ్ అండ్ ఓలో ఉంది కాబట్టి ఇట్స్ క్యాన్ బి ట్రేడెడ్ ఆల్సో బట్ ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ ఇట్స్ అ మిడ్ క్యాప్ స్టాక్ అండి బట్ ఇట్స్ ఇన్ ఎ వెరీ ఎక్స్క్లూజివ్ అండ్ నిష్ కేటగిరీ ఇంటర్నెట్ ఫర్ థింగ్స్ ఇంటర్నెట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ వాళ్ళకి గ్రోత్ పొటెన్షియల్ అనేది కొద్దిగా ఫాస్ట్ ఉంది బికాస్ ఇట్స్ మిడ్ క్యాప్ స్టాక్ సో బిట్వీన్ దీస్ టు కొనుక్కోవాలంటే ఐ వచ్చే అబౌట్ 30% హెచ్సిఎల్ టెక్నాలజీస్ కొని 70% ఆఫ్ ద మనీ పెట్టి ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ కొనొచ్చు రైట్ రవికిషోర్ అడుగుతున్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని అంటున్నారు ఈ మధ్య ఏమిటి దీని కాన్సెప్ట్ చెప్పండి అని ఇది హాఫ్ మినిట్లో చెప్పడం కష్టం అండి మీకు మన వెబినార్స్లో కుటుంబరావు గారు దీని గురించి ఆల్మోస్ట్ ఒక ఎపిసోడ్ అంతా కూడా ఆయన దాని గురించి చెప్పడం జరిగింది మనం profitevertrade.inలో మీరు ఆ ఒక్క ఎపిసోడ్ తీసుకొని చూస్తే కూడా మీకు కాన్సెప్ట్ పూర్తిగా అర్థమవుతుంది చాలా డీటెయిల్డ్ ప్రజెంటేషన్ అందులో ఇవ్వడం జరిగింది తర్వాత శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ రమేష్ కుమార్ అడుగుతున్నారు ఆయన తీసుకోవాలనుకుంటున్నారు ఈ స్టాక్ 550 నుంచి 750 దాకా పెరిగింది కాబట్టి ఎక్కడ ఎంటర్ కావచ్చు కుటుంబరావు గారు వెయిట్ చేయమంటానండి ఎందుకంటే ఇప్పుడు ఫైనాన్షియల్స్ అన్ని కూడా సపోజ్ గ్లోబల్లీ తిరిగి అనమాట ఈ పాండమిక్ సెకండ్ వేవ్ వచ్చి దీంతో కరెక్ట్ అయితే కనుక వన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఫస్ట్ సఫర్ అయ్యే సెక్టర్ కూడా ఫైనాన్షియల్స్ ఎందుకంటే మళ్ళీ ఇక్కడ లాక్డౌన్లు కానీ ఏమన్నా స్టార్ట్ అయితే కనుక కాబట్టి యాజ్ ఆఫ్ నో మన దగ్గర ఇప్పుడు సరే సుప్రీంకోర్టుది క్లారిటీ వచ్చింది ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఇవన్నీ కాబట్టి ఫైనాన్షియల్స్ కొంత కుదట పడుతున్నాయి అని అనుకున్నా కూడా డెఫినెట్లీ లార్జ్ ఎన్బిఎఫ్సీస్ లైక్ బజాజ్ కానీ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ బాగా చేస్తాయి కానీ వెయిట్ ఫర్ 10-15% మినిమం కరెక్షన్ అని చెప్పేసి అని అంటారు చైతన్య రెడ్డి అలంబిక్ గురించి అడుగుతున్నారు ఆయన 80 రూపాయల్లో 1000 షేర్స్ తీసుకున్నారు మీడియం టర్మ్ కోసం రాజేంద్ర గారు ఎలా ఉంది టెక్నికల్ గా అలంబిక్ లిమిటెడ్ అలంబిక్ లిమిటెడ్ ప్రాబబ్లీ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఫార్మా స్పేస్ లాగే నియర్ టు ఆల్ టైమ్ హై ట్రేడ్ అవుతుందండి ఓన్లీ థింగ్ ఏంటంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా కరెక్షన్ మోడ్ లో ఉంది 122 నుంచి ఆల్మోస్ట్ 94 దాకా రావటం విషయం సో మీరు కొన్న ప్రైస్ గుడ్ ఎంట్రీ పాయింట్ అండి 83 ఏదైతే ఉందో నా ఉద్దేశంలో హోల్డ్ చేయమని చెప్తాను 83 మీన్ మీడియం టర్మ్ వ్యూ కి బట్ మీడియం టర్మ్ అంటున్నారు కాబట్టి 73 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టాలి అండ్ 126 నుంచి 148 మధ్యలో ఎగ్జిట్ ఆప్షన్ కూడా తీసుకోవాలి ఓకే మార్కెట్స్ వీక్ గా ఓపెన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి బట్ ఎక్కడైనా బయింగ్ వస్తుందా లేకపోతే ఇదే వీక్నెస్ కొనసాగుతుందా ఎక్స్పైరీ ఎక్కడ ఏ లెవెల్స్ దగ్గర జరగబోతోంది ఇవన్నీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ టు వాచ్ ఇన్ టుడేస్ ట్రేడింగ్ రేపు మార్నింగ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ టీవీ 5